పవర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. అజ్ఞాతవాసి తర్వాత దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అటు థియేటర్లో యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో కాకినాడ దేవి మల్టీప్లెక్స్లో అభిమానుల నడుమ ఈ సినిమా థియేటికల్ ట్రైలర్ విడుదల కావడంతో అభిమానుల హంగామా మొదలైంది. ఈరోజు రిలీజ్ అయినటువంటి వకీల్ సాబ్ ట్రైలర్ ఎంతో అలరించింది. ఎందుకంటే ఇది ఒక సామాజిక స్పృహతో తీసిన సినిమా. సామాజిక ఈరోజు మహిళల పట్ల సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల మీద పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సందేశాత్మక చిత్రం ఇచ్చారు. ఎందుకంటే ఈ చిత్రం ట్రైలర్ నిజంగా ప్రతి ఒక్కరిని అలరించింది, అభిమానులైన మాకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. అలాగే ఇందులో జనసేన సైనికులు, అలాగే చిరంజీవి సిటీ వైడ్, కాకినాడ సిటీ వైడ్ ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఇలాంటి చిత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈ చిత్రం మరొక మైలురాయిలుగా నిలిచిపోద్ది. ఎందుకంటే ఇది మహిళల పట్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న అన్యాయాలు ఏమున్నాయో, వాళ్ల మీద జరుగుతున్న లైంగిక దాడులు ఏమున్నాయో దాని మీద స్పష్టంగా ప్రతి గ్రామ ప్రతి ఊర్లో కూడా ఇలాంటి వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వకీల్ సాబ్ ఉండాలని మహిళలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ట్రైలర్ చూస్తేనే మాకు ఈ 9 రోజులు కూడా నవరాత్రులాగా వెయిట్ చేస్తూ ఉంటాం. 9వ తారీఖు కోసం విజయం సాధించాలి. అలాగే జనసేన పార్టీ కూడా కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం.